ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. రామావతారంలో, సాయి అవతారంలో సారూప్యత ఉన్నటువంటి మరొక మహోన్నతమైనటువంటి లక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. తమను ఎవరైతే శరణు వేడి వస్తారో, ఎవరైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తారో, అట్టి వారి యొక్క జాతి మత భేదాలు, వారి గుణగణాలు ఏవీ కూడా వారు చూడరు. ఎవరికైతే ప్రేమ కలిగినటువంటి భక్తి ఉంటుందో, అటువంటి వారి ప్రేమకు శ్రీరామచంద్రమూర్తి అయినా బాబాయ్ అయినా ఇద్దరూ కూడా ఆ ప్రేమకు లొంగి ఉంటారు. భక్తుడు ఎంత ప్రేమిస్తే అంత ఆదరాన్ని రెండు అవతారాలు కూడా చూపెడతాయి. శ్రీరామచంద్రమూర్తి అయోధ్యాపురికి రాజు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మాటను ఆలకించేటువంటి వాడు. తను అరణ్యవాసం చేస్తున్నప్పుడు తనకు తారసపడ్డటువంటి ప్రతి జీవిని, ప్రతి వ్యక్తిని కూడా ఎంతగానో ఆదరంగా చూసేవాడు. అంతేకాదు, వారి ప్రేమను స్వీకరించేటువంటి వారు, వారి పట్ల గొప్ప ఆదరణ కూడా శ్రీరామచంద్రమూర్తి చూపెట్టేటువంటి వారు. మనకు బాబా తత్వంలో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది. తన వద్దకు వచ్చినటువంటి వారు ఎవరు అనేటువంటి దాన్ని ఎప్పుడూ చూడరు. జాతి మతభేదాలు, అదేవిధంగా పాండిత్యం ఉందా, వీడు భక్తిహీనుడా, లేకపోతే వీడిలో చెడు లక్షణాలు ఉన్నాయా, ఇవేవి కూడా బాబా చూసేటువంటి వారు కాదు. కేవలము తన వద్దకు విశ్వాసంతో వచ్చి ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధనను కలిగి ఉంటే చాలు, అట్టి వ్యక్తుల్లో ఉన్నటువంటి దుస్సంస్కారాలను కేవలం వారి యొక్క కృపాదృష్టి చేత తొలగించేటువంటి వారు. రామావతారంలో, సాయి అవతారంలో మనకెప్పుడూ కూడా తమ వద్దకు వచ్చినటువంటి వారి పట్ల ప్రేమభావమే కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా భేదభావం మనకు కనిపించదు. అంత అద్భుతమైనటువంటి అవతారాలు రామావతారం, సాయి అవతారం. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నప్పుడు లక్ష్మణుడితో సహా శబరి ఆశ్రమానికి వెళ్తాడు. శ్రీరామచంద్రమూర్తిని చూసినటువంటి శబరి ఆనందంతో పక్వానికి వచ్చినటువంటి పండ్లను ఒత్తి ఒత్తి మరి శ్రీరామచంద్రమూర్తికి ఇస్తుంది. శ్రీరామచంద్రమూర్తి ఎంతో ప్రేమతో ఆ శబరి పెట్టినటువంటి ఫలాలను భుజిస్తూ ఉంటారు. అప్పుడు శబరి శ్రీరామచంద్రమూర్తితో అంటుంది, శ్రీరామచంద్రమూర్తి నిన్ను ఎలా స్తుతిస్తాను, నేను నిమ్నజాతికి చెందినటువంటి స్త్రీని, మందబుద్ధిని, అపరాధాలు చేసినటువంటి దాన్ని, అదేవిధంగా నికృష్టురాలిని కూడా నేను, అయినందున నిన్ను నేను ఎలా కీర్తించగలుగుతాను, ఎలా నీ ప్రేమను పొందగలుగుతాను అని చెప్పి శబరి రాముడి ఎదురుగా కూర్చొని అడుగుతుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి శబరితో ఇలా అంటారు, తల్లి నా మాటలు వినుము, నేను కేవలము భక్తి తత్పరతను మాత్రమే నేను స్వీకరిస్తాను. జాతి, కులము, ధనము, బుద్ధి, అధికారము, కుశలత ఇవన్నీ ఉన్నా సరే భక్తి లేనటువంటి వ్యక్తిత్వము ఎందుకు కూడా కొరజాలదు. కాబట్టి ఇవేవీ లేకపోయినా ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని ఉంటే చాలు, దానిని మాత్రమే నేను స్వీకరిస్తానమ్మా. నీ వద్ద అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఉంది, అందుకనే నీ వద్ద కాసేపు సేద తీరుదామని చెప్పి లక్ష్మణుడితో సహా నేను ఇక్కడ నీ ఆశ్రమంలో ఆగాము అని చెప్పి చెప్తాడు. రామచంద్రమూర్తి మరొక గొప్ప మాట చెప్తారు ఇక్కడ, అమ్మా సకలం ఉన్నప్పటికీ, ఆస్తి, ఐశ్వర్యం, కులం, జాతి, మతం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భక్తి లేకపోతే వాడు హీనుడే అవుతాడు తప్ప వాడు ఏమాత్రం కూడా వాడి వ్యక్తిత్వం శోభించదు. భక్తి లేనటువంటి ప్రేమ నీరు లేనటువంటి మేఘం లాంటి తల్లి. కాబట్టి నీ వద్ద నేను స్వచ్ఛమైనటువంటి భక్తిని, ఆదరణను నేను చూశాను, నాకు కావలసినటువంటిది ఇదే అని చెప్పి శబరికి చెప్తారు. బాబా
తత్వంలో కూడా, వారి అవతారంలో కూడా ఇదే సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. బాగోజీ షిండే కుష్టి వ్యాధి పీడితుడు. తనకు ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఇంటికెళ్ళి బాబా వైద్యం చేసి ప్రాణాలను కాపాడతాడు. అప్పుడు బాగోజీ షిండే ఒక మాట అడుగుతాడు, బాబా నేను కుష్టి రోగస్తుణ్ణి, నాకేమో నీతో ఉండాలనేటువంటి ఆరాటం నా మనసుకుంది, కానీ నేను నీ పక్కన ఉంటే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది బాబా, కానీ నా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి అంటారు. అప్పుడు బాబా అంటారు, నువ్వు ఏమాత్రము కూడా సంశయించవద్దు, నువ్వు యథేచ్ఛగా ఎప్పుడైనా మసీదుకు రావచ్చు, అక్కడ ఉండవచ్చు, సేవ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. బాగోజీ షిండేకు కుష్టు వ్యాధి ఉన్నప్పటికీ కూడా బాబా అనుగ్రహంతో ఆ కుష్టు పుండ్ల నుంచి చీము రావడం, దుర్గంధం రావడం ఆగిపోతుంది. చూడడానికి మాత్రం జనులకు బాగోజీ యొక్క రూపము అసహించుకునేటువంటి రీతిలోనే ఉండేది. అంటే చేతులకు కాళ్ళకు ఆ కుష్టు కనిపిస్తూ ఉండేది. అయినా సరే ద్వారకామయిలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా బాగోజీ నుండి వారు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే సాయి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు తాకినటువంటి భక్తులకు అక్కడ దుర్గంధం ఎలా వస్తుంది? బాబా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సుగంధ పరిమళం ఉంటుంది. ఆ ద్వారకామయి అంతా కూడా వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఉన్నటువంటి సుగంధ పరిమళ భరితం ఆవరించి ఉంటుంది. అటువంటప్పుడు కుష్ఠరోగి అయినటువంటి బాగోజీ నుండి దుర్గంధం ఎలా వస్తుంది? శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణాలను ధరించి కోదండాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడా సుగంధ పరిమళ భరితమైపోయేదట. ఆ విధంగా బాబా ద్వారకామయిలో ఒక పాడుబడ్డటువంటి మసీదు, ఎలుకలు తవ్వేటువంటి, మన ఇంట్లో ఒక ఎలుక ఉంటేనే దుర్గంధం వస్తుంది. అసలు పాడుబడ్డటువంటి ఇంట్లో ఎవరము కూడా క్షణకాలం కూర్చోము. కానీ బాబా ఆ పాడుబడ్డ మసీదులో ఉన్నప్పటికీ, చుట్టూ జంతువులు ఉన్నప్పటికీ, ఎప్పుడూ కూడా ద్వారకామయి మసీదులో కూర్చున్నటువంటి భక్తులకు సుగంధమే తప్ప దుర్గంధపు వాసనలు ఎప్పుడూ కూడా వారు చూడలేదు. ఆ రోజు ద్వారకామయిలో ఎక్కువ సమయం కూర్చోవడానికి భక్తులు ఇష్టపడేటువంటి వారు. ఎందుకోసం? అక్కడేమైనా సౌలభ్యం ఉందా? సౌలభ్యం లేదు. కూర్చోవడానికి కూడా అతుకులు గతుకులుగా ఉండేటువంటి నేల. కానీ ఆ నేల వారిని, అతుకులు గతుకులు వారు కూర్చోవడానికి ఇబ్బంది పెట్టలేదు. అవి వారు కూర్చున్న తర్వాత వారి నేత్రాల్లో సాయి అనేటువంటి రూపం నింపుకుంటే వారికి ఆ గతుకులు, రాళ్ళు, కుచ్చుకోవడాలు ఇవన్నీ ఏవి తెలిసేటువంటివి కాదు. శ్రీరామచంద్రమూర్తి రాజభోగాలతో పెరిగినటువంటి అపురూపమైనటువంటి రూపం. ఆయన అరణ్యాలకు వెళ్తున్నప్పుడు రాజభోగాలన్నీ త్యజించి కేవలం నారవస్త్రాలు ధరించి ధనుర్బాణాలను పుచ్చుకొని పయనమవుతాడు. వాల్మీకి ఒక సందర్భంలో రాస్తాడు, రాజభోగాలతో సుందరంగా కనిపించినటువంటి రాముడు నారచీర ధరించి అరణ్యాల్లో అడుగుపెట్టినప్పుడు అంతకు మించి 1000 రెట్ల తేజస్సుతో, 1000 రెట్ల సౌందర్యంతో వెలిగిపోయాడని రాస్తారు. అంటే ఇక్కడ భగవంతుడికి రాజభోగాలు, ఆభరణాలు ఇవేవీ కూడా శోభనివ్వవు. భగవంతుడి రూపమే బహుసౌందర్యంగా ఉంటుంది. మనం బాబా అవతారంలో కూడా అదే చూస్తాం. భగవంతుడంటే కిరీటం, నగలు, సింహాసనం ఇవన్నింటినీ చూసినటువంటి వాళ్ళం. అల్లరి చేస్తూ అల్లారుముద్దుగా పెరిగినటువంటి సౌందర్యవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ద్వాపర యుగంలో చూశాం. భగవత్ అవతారాలన్నీ కూడా గొప్ప కీర్తితోటి, అదేవిధంగా గొప్ప వైభవంతో ఉన్నాయి. సాయిబాబా అనేటువంటి అవతారము మానవుల్లో అత్యంత సాధారణమైనటువంటి మానవ రూపంలో వచ్చినటువంటిది. అయినా సరే వారి రూపము ఎంత అందంగా ఉంటుంది. వాల్మీకి చెప్పినట్టు రాముడి యొక్క సౌందర్యము
రాజభవనంలో సకల భోగాలు ఉన్నప్పటికీ కిరీటాన్ని ధరించి నగలను ధరించి పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఉన్న అందం కంటే కూడా 1000 రెట్ల తేజస్సు సౌందర్యం నారవస్త్రాలు ధరిస్తే వచ్చిందన్నట్టు సాక్షాత్తు పరమాత్మ ఒక చిరిగిన కఫ్నీతో మాసిన గడ్డంతో కలియుగంలో జడ జీవులను ఉద్ధరించడానికి ఆ రూపంలో వచ్చినా సరే ఆ రూపమే బహు సౌందర్యంగా మనకు కనిపించింది. ఈ విధంగా రామావతారానికి సాయి అవతారానికి గొప్ప సారూప్యత మనకు కనిపిస్తుంది. రామాయణంలో ఎక్కువ కథంతా కూడా ఎక్కడ ఉంటుంది? శ్రీరామచంద్రుడి యొక్క అరణ్యవాసము, లంకపైన దాడి, వానర సైన్యంతో కలిసి చేసినటువంటి అరణ్యవాసము, ఇదే ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటుంది. తర్వాత అరణ్యవాసం ముగిసిన తర్వాత 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రమూర్తి పరిపాలన చేశాడు, ధర్మబద్ధంగా జరిగింది, ఇది మాత్రమే మనం చదువుతాం. మన రాముడి యొక్క అవతార సౌందర్యం అంతా కూడా అరణ్యవాసంలో చూస్తాం మనం, సీత కోసం పడ్డటువంటి వేదనలో చూస్తాం, లంకాధీశుడితో జరిగినటువంటి ఆ యుద్ధంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క శౌర్యాన్ని, వారి యొక్క నిబద్ధతను, ధర్మాచరణను మనం చూస్తాం. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యపాలన ఇదంతా మనం చదువుతాం. కానీ మనల్ని ఆకట్టుకునేటువంటిది ఎక్కడ? రాముడి యొక్క అసలైనటువంటి ఆత్మ సౌందర్యం ఎక్కడ ఉంది? కిరీటం పెట్టుకొని రాజభోగాలు అనుభవించినప్పుడు లేదు, అంతకంటే ముందు అరణ్యవాసానికంటే ముందు బాలరాముడిగా, కౌసల్యాదేవి గారాల పట్టిగా, కౌసల్యాదేవి ఎంతో ముద్దుగా శ్రీరామచంద్రమూర్తిని అలంకరించేది. అందులో గొప్పగా మనకు ఏం సౌందర్యం కనిపించదు. రాముడి యొక్క సౌందర్యం అంతా కూడా అరణ్యవాసంలోనే మనకు కనిపిస్తుంది. బాబా అవతారంలో కూడా బాబా యొక్క అసలైనటువంటి సౌందర్యం, వారు శరీరంతో షిరిడీలో నడయాడినటువంటి ఆ 60 ఏళ్ళ ప్రస్థానంలోనే మనకు అద్వితీయమైనటువంటి బాబా సౌందర్యాన్ని ఆస్వాదిస్తాం. ఈరోజు బాబా రాజాదిరాజ యోగిరాజగా మన ముందు బంగారు సింహాసనం పైన ఆసీనులై ఉన్నారు. అనేక ఉపచారాలు జరుగుతున్నాయి. బాబాకు వస్త్రం కట్టాలంటే ఈరోజు మనకు ప్రేమ ఉప్పొంగుతుంది. బాబాకు ఖరీదైనటువంటి వస్త్రాలు కడుతున్నాం, ఖరీదైనటువంటి నగలేస్తున్నాం. ఈ అందం కంటే కూడా ద్వారకామయిలో బాబా ఉన్నటువంటి ఆ నిజస్థితిలో ఉన్నటువంటి సౌందర్యమే మనకు ఆత్మానందాన్ని ఇస్తుంది. ఈరోజు అనేక మందిరాలు రావచ్చు, షిరిడీలో వైభవం పెరగవచ్చు, అద్భుతమైనటువంటి మూర్తులు రావచ్చు, మూర్తులకు అద్భుతమైనటువంటి అలంకరణ జరగవచ్చు, కానీ ద్వారకామయిలో బాబా ఆసీనులైనటువంటి ఆ పోర్చర్ మాత్రమే, కఫ్నీ చిరిగి ఉంటుంది ఆ పోర్చర్లో, పక్కనే సటకా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో భిక్షాపాత్ర ఉంటుంది చేతిలో, కేవలం తలకు తలపాగా ఉంటుంది, కిరీటాలు ఇవేవి అలంకరణలు ఉండవు. ఆ ఫోటో చూసినప్పుడు మనకు కడు సౌందర్యంగా శ్రీ సాయిబాబా మనకు కనిపిస్తారు. భగవంతుని రూపం అంటే రాజభోగాలతోటి, ఆడంబరాలతోటి ఉండేటువంటి రూపం కాదనేటువంటిది మనకు రామాయణం చెప్తుంది, శ్రీ సాయి ప్రస్థానం మనకు చెప్తుంది. ఎందుకంటే రామాయణంలో రాముడు అరణ్యవాసంలో నారవస్త్రాలు ధరించి తిరుగుతుంటే రాముడు అడుగుపెట్టినటువంటి ప్రతి ఆశ్రమంలో ఉన్నటువంటి జనులు, ఋషులు, తపస్సులు అబ్బరపోయేవాళ్ళట రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి. రాముడు ఎంత అందగాడంటే రాముణ్ణి చూసి స్త్రీలు మోహించేవారు కాదు. స్త్రీలు మోహిస్తే ఒక పురుషుడిగా అందగాడు కాబట్టి స్త్రీలు మోహించారనుకోవచ్చు, కానీ రాముణ్ణి స్త్రీల కంటే ఎక్కువగా పురుషులు మోహించేవాళ్ళట. ఆహా, ఏమి సౌందర్యము, ఏమి సౌష్టము! అంత గొప్ప సౌందర్యం శ్రీరామచంద్రమూర్తిది. అరణ్యవాసంలో మునుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులు, వారి శిష్య బృందము రాముడి యొక్క శరీర సౌష్ఠవాన్ని, ఆ అందాన్ని, ఆ ప్రకాశాన్ని చూసి ముగ్ధులైపోయేవారట. అంత గొప్ప సౌందర్యం. మనం సాయి ప్రస్థానంలో కూడా అదే చూస్తాం కదా. ఒక్కసారి మసీదులో అడుగుపెట్టి ఆ చిరిగిన కఫ్నీ ధరించినటువంటి ఆ రూపాన్ని చూసి ముగ్ధులైపోయినటువంటి వాళ్ళు 1000 మంది. ఇప్పటికీ కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి మనం, బాబా వారు
సశరీరంతో ఉన్నటువంటి ఆ నిజస్థితిలో ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసే మనం బాబా పట్ల ప్రేమను పెంచుకున్నాం. రామతత్వంలో సాయితత్వంలో మరొక సారూప్యత ఉంటుంది. తమ శరణుజొచ్చినటువంటి వారి యొక్క ధర్మగుణాలను, వారి యొక్క నిజాయితీని, వారి యొక్క నిబద్ధతను చూసే వారికి రక్షణ కల్పిస్తారు, అభయాన్ని ఇస్తారు. సుగ్రీవుడు రాముణ్ణి శరణు వేడతాడు. తనకు రావలసినటువంటి రాజ్యభాగాన్ని తన అగ్రజుడైనటువంటి వాలి ఇవ్వకుండా తనను యుద్ధంలో ఓడించి పంపించేసి ఆఖరికి తన భార్యను సైతం తన వద్దనే ఉంచుకున్నాడు. అటువంటి సమయంలో సుగ్రీవుడు రాముడిని శరణు వేడతాడు. రాముడు వాలితో యుద్ధం చేసి వాలిని వధించి రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పజెప్తాడు. రామ బాణాలకు నేలకొరిగినటువంటి వాలి ఒక మాట అంటాడు, రామా, నువ్వు చాలా తప్పు చేశావు. నువ్వు సీత కోసం అన్వేషణ చేస్తూ అరణ్యాల్లో కూర్చావు కదా, నాలాంటి వాడి యొక్క సహాయాన్ని నువ్వు పొంది ఉంటే సీతను ఈ క్షణంలో నాకున్నటువంటి బలంతో, నాకున్నటువంటి శక్తితో తెచ్చి నీ వద్ద ఉంచేటువంటి వాణ్ణి. నువ్వు అల్పుడైనటువంటి నా తమ్ముడి సుగ్రీవుడి పంచన చేరావు, సుగ్రీవుడికి సహాయం చేశావు, వాడు నాకంటే శక్తిహీనుడు అని చెప్పి వాలి అంటే రాముడు చెప్పినటువంటి సమాధానం, నీవు తోడబుట్టినటువంటి సోదరుడికి పంచాల్సినటువంటి రాజ్యాన్ని పంచకుండా నీకంటే శక్తిహీనుడైనటువంటి వాణ్ణి యుద్ధంలో ఓడించి, అంతేకాదు పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి నీవు తమ్ముడి భార్యనే నీ వద్ద ఉంచుకున్నావు, నీలాంటి అధర్మంగా ఉన్నటువంటి వాడి యొక్క సహాయాన్ని నేను ఏనాడూ కోరను. సుగ్రీవుడికి నీ అంత శక్తులు లేకపోవచ్చు, నీ అంత సమర్థుడు కాకపోవచ్చు, కానీ సుగ్రీవుడికి దైవం పట్ల విశ్వాసం ఉంది, ధర్మాచరణ ధర్మబద్ధంగా బ్రతకాలనేటువంటి బుద్ధి ఉంది, అందుకనే నేను సుగ్రీవుడికి సహాయం చేశానని అంటాడు. మనం బాబా ప్రస్థానంలో కూడా చూస్తాం, ఎవరైతే కుటిల బుద్ధితోటి తన వద్దకు వస్తారో వారెవరిని కూడా బాబా మసీదు మెట్లెక్కనివ్వలేదు. వాడు ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత గొప్ప సాధకులైనా కావచ్చు, వారు దేశమంతా తీర్థయాత్రలు చుట్టి రావచ్చు, కుటిల బుద్ధి ఉన్నటువంటి వాణ్ణి మసీదు మెట్లెక్కనివ్వలేదు. హాజీ సిద్ధి ఫాల్కే మక్కా మసీదు యాత్రలు చేసి వచ్చి తనకు తాను గొప్పవాడిగా ఆపాదించుకొని గర్వాన్ని పెంచుకున్నాడు. కానీ మక్కా మసీదులో అడుగుపెట్టినటువంటి హాజీ సిద్ధి ఫాల్కే ద్వారకామయిలో అడుగుపెట్టలేకపోయాడు. తన అహంకారం రాలిన తర్వాతనే, తన అహంకారాన్ని తీసివేసిన తర్వాతనే బాబా హాజీ సిద్ధి ఫాల్కేను ఆదరంగా మసీదులోకి ఆహ్వానిస్తాడు. అంతేకాదు సోమదేవస్వామి హిమాలయాల్లో ఉండి అనేక సంవత్సరాలు తపస్సు చేసి గొప్ప సాధన చేసినటువంటి వ్యక్తి చిన్న విషయాన్ని గమనించలేకపోయాడు. పరమాత్మైనా సరే, సత్పురుషులైనా సరే, మహాత్ములైనా సరే, ఏది కూడా వారి వైభవం కోసం వారు ఏది కోరుకోరు. భక్తులు ప్రేమతో చేసినటువంటి దాన్ని వారు కాదనరు, భక్తుల యొక్క ప్రేమకు వారు లొంగి ఉంటారనేటువంటి ఒక చిన్న విషయాన్ని సోమదేవస్వామి తెలుసుకోలేకపోతాడు. తెలుసుకోలేక జెండాలు గుర్రాలతో ఉన్నటువంటి ఆడంబరాలతో తూలియాడేటువంటి ఈ సాయిబాబాను నేను ఎందుకు దర్శించుకోవాలనుకుంటాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ద్వారకామయి బయట నుండే ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన తర్వాత తాను హిమాలయాల్లో పొందలేనటువంటి అనుభూతిని, శాంతిని సాయిబాబా అనేటువంటి ఆ దివ్యమంగళ రూపం నాకు ప్రసాదించిందని చెప్పి ఆయన ఒక నిశ్చయానికి రాలేదా? అంటే అధర్మంగా ఉన్నటువంటి వారిని, అహంకారంతో ఉన్నటువంటి వారిని ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి అయినా, శ్రీ సాయిబాబా అయినా వారి పాదాల వద్దకు రానివ్వలేదు. శబరికి శ్రీరామచంద్రమూర్తి చెప్పినట్టుగా నాకు కులంతో కానీ, జాతితో కానీ, అధికారంతో కానీ, గౌరవంతో కానీ, ఇతరత్ర దేనితో కానీ నాకు సంబంధం లేదు, కేవలం ప్రేమపూర్వకమైనటువంటి భక్తికి మాత్రమే నేను లొంగి ఉంటాను, నీలో కల్మషం లేనటువంటి భక్తి ఉంది, కేవలం భక్తి తత్పరత్వాన్ని మాత్రమే నేను గౌరవిస్తాను, అది మాత్రమే నేను చూస్తానన్నారు. ఈ విషయం మనకు రామావతారంలో కనిపిస్తుంది, సాయి ప్రస్థానంలో కనిపిస్తుంది. ఈరోజు మనం
రామతత్వాన్ని సాయితత్వాన్ని మిళితం చేసి ఇద్దరి వైభవం గురించి మాట్లాడుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందంటే, నిజంగా రామకథను సాయి కథను ఎంత సేవించినా మరలా మరలా దాన్ని సేవించాలనిపిస్తుంది, అంత మధురంగా ఉంటుంది. అందుకనే నాకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కూడా హృదయం ఆనంద తాండవం చేస్తుంది. కేవలం సాయికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడితేనే అమితమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణగణాలు, శ్రీ సాయిబాబా యొక్క వైభవాన్ని మిళితం చేసి మనం మాట్లాడుకుంటుంటే తనువు మనస్సు అన్నీ కూడా ఆనంద తాండవం చేస్తుంది. మీరు కూడా ఇదే ఆనందాన్ని పొందుతున్నారని చెప్పి విశ్వసిస్తూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షలు లేని శరణాగతి సౌదం.